ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అంట గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మామూలు డైలీ రొటీన్ లాగా అన్నమాట ఏంటంటే పొద్దు పొద్దున నా పనులు ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి నేను ఒక్క పని కూడా చేసుకోలేదు నైట్ ఫుల్ వర్షం పడింది ఇక్కడ అయితే ఈయన ఇంట్లో పనులు చేసుకోవాలంటే నాకు కొంచెం వాటర్ లేదు వాటర్ లేదంటే పొద్దున్న ఏంటంటే నేను ఎవరో ఒకరు మోటార్ వేస్తారని దమ్ము క్లీన్ చేయమన్నా అయితే ఆయన వచ్చేసి దమ్ము క్లీన్ చేసి వెళ్ళిపోయారు కానీ నేను పొరపాటు పడి డమ్ములో వాటర్ మొత్తం కింద వేసేసి డమ్ము క్లీన్ చేసి వెళ్ళొబ్బా నేను నాకు అందదు నేను కడగలేను అన్నాను సో అనేసరికి కడిగేసి వెళ్ళాడు వాటర్ అయితే మోటార్ అయితే ఎవరు వేయలేదు ఇక్కడ చూసారుగా ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఎవరు లేరు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అందరిని అడిగిన ఆల్మోస్ట్ మోటార్ వేయండి అని అందరూ ఇంకా అంటే ఇళ్ళల్లో మగవాళ్ళు ఉంటే మోటార్ ఖచ్చితంగా వేస్తారు కానీ ఎవరు లేరు కాబట్టి మాకు చేత కాదు అంటున్నారు ఏంటంటే నేను ఈరోజు ఏం చేయలేదు కూడా నీళ్ళు లేవు కాబట్టి జస్ట్ ఏంటంటే తాగడానికి సగం బిందె మాత్రమే ఉంది నేను ఏంటంటే పొద్దున్నే మోటార్ వేసి వెళ్ళంటే వేయకుండా అలాగే వెళ్ళిపోయాడు నాకు వంట చేసుకోవడానికి కూడా ఏం లేదు గ్యాస్ మీద నాకేమో నందు స్కూల్ ఉండాలి నందు స్కూల్ పంపేయాలంటే కొంచెం వాటర్ ఉండాలి వాటర్ లేదు ఏంటంటే ఊరికే నిన్న కడిగేసిన కొన్ని అంట్లు ఉంటే దానిలో పాల కింద ఒకటే ఉంటే అదొకటే కడిగేసిన సో ఏంటంటే ఇప్పుడు పైన ఉన్నా కూడా తీసి నేను జస్ట్ వండొచ్చు కానీ ఏంటంటే నీళ్ళు కూడా సగం బిందె ఉన్నాయి మోటార్ ఆడుతుందో చెడిపోయిందో తెలియదు కదా ఉన్న నీళ్ళు వైప్ చేసుకుంటే ఎక్కడ మళ్ళీ ఆయన వచ్చింది వాళ్ళు కష్టం కదా ఎందుకంటే ఆయన చేనికి వెళ్ళాడు అనమాట ఈరోజు గుళికలు వేపిద్దామని మొక్కజొన్నకి వెళ్ళాడు సో ఈరోజు నేను అందరిని స్కూల్కి పంపించలేకపోతున్నాను ఫ్రెండ్స్ నేను ఏంటంటే నాకు ఈరోజు ఏది అనుకూలంగా లేదు నీళ్ళు లేవు ఏమి లేవు ఇప్పుడు ఏ పని చేయాలన్నా మనకు కావాల్సింది ఫస్ట్ వాటరే కదా సో వాటర్ లేక నేను ఆగిపోయినా ఇక్కడ బోగలు అక్కడే ఉండిపోయినాయి జస్ట్ ఏంటంటే కసులు కొట్టేసిన అంతే కసులు కొట్టేసి ఆయన జస్ట్ నా కోసం 2 నిమిషాలు కేటాయించి మోటార్ వేసి వెళ్ళింటే నేను ఈ పాలకు చక్కచక్క పనులన్నీ చేసేసుకుండేదాన్ని నా ఇంట్లో అన్నీ ఇలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం కడుగుదామని ఇక్కడ వేసిన కానీ నీళ్ళు లేవు ఏది చేయాలన్నా ఫస్ట్ మనకు వాటర్ ఉండాలి కదా ఏం చేయాలి ఈ పొద్దున నుంచి ఏం తోచుకో సైలెంట్ రోడ్డు మీద కూర్చోన్నా ఇంకా పిల్లలకి ఇద్దరికి పాలు ఇచ్చేసిన ఏమి లేదబ్బా ఏమైనా అడుగుదామన్నా ఏంటంటే ఇక్కడ ఎంతసేపు ఉన్న మోటార్లు అనేటివి మగవాళ్ళే వేస్తారనమాట ఆడవాళ్ళకి చేత కాదు సో ఏంటంటే నేను ఒకప్పుడు వేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు ఏంటంటే అక్కడ 2-3 మోటార్స్ ఉన్నాయన్నమాట లోపల ఆ 2-3 మోటార్స్లో ఏవి వస్తారో అర్థం కావట్లే ఈయనేంటంటే నువ్వు వెళ్ళొద్దు సుబ్బు మోటార్ దగ్గరికి ఏదన్నా ప్రాబ్లం అయితే ప్రాబ్లం అవుతుంది ఎవరైనా వేస్తే పట్టుకో అన్నాడు మొన్న ఒకప్పుడు ఇది ఏంటి జండు బాబు ఈ దాము గడు ఏముండడు ఫ్రెండ్స్ ఎప్పుడు అల్లరోడే నందు ఏమో స్కూల్కి వెళ్తామా అంటున్నాడు స్కూల్కి వెళ్తామా నేను అంటున్నాడు ఎందుకంటే 2 డేస్ హాలిడేస్ ఇచ్చింది కదా ఇంకా ఆయన స్కూల్ మీద మోజు పుట్టింది లేకపోతే రోజు స్కూల్కి వెళ్ళేవాడే కాదు రోజు మారాపం చేస్తావు అన్నాడు నేను స్కూల్కి పోను స్కూల్కి పోనని ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు నాకు ఎక్కడ వచ్చుగా సైలెంట్ కూర్చో ఉన్నా ఈయన ఏంటంటే అవి ఏంటంటే పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ పాయిజన్ అన్నమాట అది మొక్కజొన్న లేవేసేది అంటే జాగ్రత్తలు చెప్పడానికి వెళ్ళాడబ్బా ఎందుకంటే చేతులకు బ్లౌజ్ వేసుకోండి మాస్కులు కట్టుకోండి అని అందుకే కూలర్లు చేతి దగ్గరికి వెళ్తున్నారంటే హడావిడిగా వెళ్ళాడు ఫ్రెండ్స్ వాటర్ ఏమన్నా కూడా వేయకుండా వెళ్ళిపోయాడు ఈరోజు కూడా నందు ఇంటి దగ్గర ఇంకా
ఉన్న నీళ్ళు కూడా అదే ఉన్న వాటిని పారేసుకొని లేని వాటి కోసం ఎంపలాడడం అంటే ఇదేనేమో. నందు స్కూల్కి వెళ్తున్నావా నువ్వు, పోలే నీళ్లు లేవు కదా, నీళ్లు మొత్తం బిందెతో నుంచి మొత్తం ఇదేంది నోట్లో నందు చాలా డీసెంట్ అబ్బా, చాలా డీసెంట్. కానీ అల్లరి ఎక్కువైనా కానీ తెలివితేటలు పెద్దవాళ్ళ తెలివితేటలు ఉంటాయి నందుకి. ఎక్కడ అనుకో ఉండాలో ఎక్కడ అల్లరి చేయాలో అన్నీ తెలుసు వాడికి. చాలా అంతా అలా చిట్టి బాబాయ్ లాగా ఉంటాడు అనమాట వాడు, అన్నీ వాళ్ళ చిట్టిబాయి బుద్ధిలే వీడికి. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే నేను ఈరోజు మామూలుగా అయితే టిఫిన్ ఉప్మా చేద్దాం అనుకున్నా. నువ్వు కూర్చుందిరాడా దామో ఇడికిరా కూర్చో, నీకు ఎప్పుడు డ్రాయర్ ఉండదు. డ్రాయర్ వేస్తా అని అంటారు, దాంట్లో పాస్ వేయడమో ఏదో ఒకటి చేయడమో చేస్తావు. పారే దూరం పడి పొద్దున ఏంటంటే ఇంకా ఏం దిక్కు హాయ్ చెప్పండి వాళ్ళకి, హాయ్ చెప్పండి. ఈరోజు వెనుసిక నందు స్కూల్కి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళు అంటే మా అత్త వాళ్ళకి పంపు సెట్ వేరేది అనమాట, అంటే కనెక్షన్ పంపు వేరే అనమాట, వాళ్ళకి వేరేది మాకు వేరేది. ఇట్లా మిద్దెలు ఉన్న వాళ్ళందరూ వేరే వీధి వాళ్ళ ఈ బజార్ మొత్తానికి ఒక మోటర్ ఉంటుంది అనమాట, అక్కడ ఊరు మొత్తం కలిపి ఒక మోటర్ బుక్కులు. ఇడు ఏంటంటే బుక్కులో రాయాలని తెగ ఇంట్రెస్ట్ పడుతున్నాడు. కానీ ఇంకా వాళ్ళ మిస్ మేడం ఏమో ఇంకా ఏం దామో పిలుతున్నా అబ్బో అమ్మాను అమ్మాను అందాము అమ్మా నాన్న పలుకు. నువ్వే ఆడా నాన్న ఆడ నాన్న ఏం దిక్కు చూడాలా. నేనే ఎలాగోలాగో చిన్నగా ట్రై చేయాలి. నిన్న కూడా అంతే ఫ్రెండ్స్, నిన్న ఏంటంటే సడన్ గా అన్నం తప్పు చేసేసిన. ఏంది నువ్వు నిన్న కూడా ఏంటంటే నందు దాము తను పడితే నీకు నిన్న కూడా ఏంటంటే ఫ్రెండ్స్ అన్నం చేసిన పప్పు చేసిన ఫస్ట్ ఏంటంటే, తర్వాత అన్నం చేస్తా ఉంటే గ్యాస్ అయిపోయింది, అన్నగారి గ్యాస్ అయిపోయింది. అయితే ఇంకా ఈయన ఊరంతా తిరిగి ఎవరి దగ్గర దాన్ని బదులు తెచ్చాడో తెలియదు, కానీ మొత్తానికైతే ఇంకా నేను అన్నం తీసుకెళ్ళి మా అక్క వాళ్ళ ఇంట్లో గ్యాస్ మీద పెట్టి దాన్ని కొంచెం మగ్గేలా చేసుకొని తీసుకొచ్చుకున్నా. తర్వాత నేను అన్నం చేసిన తర్వాత అప్పుడు వచ్చి ఏమైందంటే గ్యాస్ అయిపోయిందని చెప్తే, అప్పుడు వెళ్ళి ఊర్లో ఎవరి దగ్గర గ్యాస్ బదులు తెచ్చుకున్నాడో తెచ్చి గ్యాస్ పెడితే అప్పుడు వీళ్ళకి పాయసం చేసేసిన. బాగా అల్లరైనాడు నా దాము. ఈయనేంటంటే మందు స్కూల్కి వెళ్తే కొంచెం ఈ మధ్య కొంచెం అల్లరి తగ్గాడు నందు స్కూల్కి వెళ్ళిన తర్వాత. పెద్ద పెద్ద మనిషి లక్షణాలు వస్తున్నాయి అనమాట నందుకి. ఇంకో కొత్త అబ్బిని వాడే బట్టలు వేసుకుంటాడు, వాడే అన్నం వేసుకుంటాడు, వాడే స్నానం చేయాలని అందిస్తాడు. అమ్మ అన్నం ఆగలైతుంది అన్నం పెట్టు అని అడుగుతాడు. నా కొడుకు పెద్దవాడైన స్కూల్కి వెళ్ళేసరికి చాలా ఆనందం అనిపిస్తుంది. చే పరే ఓకే. ఇంట్లో ఏంటంటే నేను నైట్ నిద్రపోయేసరికి దగ్గర దగ్గరగా నేను 10కి నిద్రపోయా. అయితే ఈ పొరక చీపుర్లు ఇవన్నీ బయట ఉన్నాయా, నిన్న ఈవినింగ్ కసులు కొట్టేసి పెట్టింటే దామగారు తీసుకెళ్ళి బయట వేసినాడు దాన్ని. నేనంటే పట్టించుకోకుండా ఇంకా అలాగే నిద్ర వెళ్ళిన మెరుపు రాలేదు, ఇంకా మొత్తం తడుచుకోవాలి. ఇంకా కూర్చో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ అనమాట. ఇంట్లో అయితే ఏమి లేవు, వాటర్ లేవు, వాటర్తోనే పని ఏదైనా కానీ. సో ఈరోజు నందుని స్కూల్కి పంపించలేకపోయినా. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక మీదట ఏదో ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తా, ఎందుకంటే నాకు కూడా 8 నెలలు కదా, కొంచెం కష్టం అనిపిస్తూ ఉంది, నిలబడుకోవడమే కష్టంగా అనిపిస్తూ ఉంది నాకు. ఇంకా బయటకు వెళ్ళి వీడియోస్ తీయాలంటే చాలా కష్టంగా. యాక్చువల్గా అయితే ఈరోజు చేను దగ్గరికి వెళ్దాం అనుకున్నా, ఆయన వద్దు చేను దగ్గరకు వద్దనే వద్దు అన్నాడు. సరేలే అని పిల్లలు కూడా ఈరోజు ఇంటి దగ్గర ఇటు వెళ్ళాడు అనమాట, ఎందుకంటే అవి పాయిజన్ చాలా పవర్ఫుల్ కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.